అంటే విజయం మేళ అక్కడే ఉన్నాడనేది మీకు ఏమన్నా? కాదండి, దీనికి దీనికి అలా కాదు, దీనికి పార్ట్ టూ చేసి ఈసారి ఆమె పట్టుకునే పని అనేది కొత్త థ్రిల్లర్ చేయాలి. అదే అదే ఒక ఎవరో ఒక వ్యక్తిని చూసి కాదులండి, సిస్టంలో నడుస్తున్న దాన్ని పేపర్లో న్యూస్ పేపర్లో అది ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి ఒక ఆర్టికల్ ఎప్పుడో చదివి సో అరే ఈ కామన్ మ్యాన్ అంత లైక్ అంత ఇందులో భరణి గారు అంటారు అంటే చేసినప్పుడు తీర్చాలనే భయం బాధ్యత అది తీర్చకుండా పోతే పోయే పరువు మధ్యతరగతుడు ఆరోగ్యాన్ని అంత అందరూ అంటే ఇంత ఇంతలాగా కామన్ మ్యాన్ ఒళ్ళు గొల్ల చేసుకొని సో నెలాఖరు అయ్యేసరికి ఒకవేళ మనీ పడకపోతే ఆ ఫ్రెండ్స్ని అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారేమో లేదంటే చెక్ బౌన్స్ అయితే సివిల్ స్కోర్ తగ్గుతుందేమో అంటే ఆ లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఎవడో ప్రశాంతంగా ఉండరు. సో అంటే ఒక కామన్ మ్యాన్ అంత పెయిన్ ఫీల్ అవుతూ ఉంటే ఏంటి 10,000 కోట్లు అంటారు, 13,000 కోట్లు అంటారు, అక్కడికి వెళ్ళిపోయాడు అంటారు, ఇక్కడికి వెళ్ళిపోయాడు. సో దాని నుంచి జనరేట్ అయిందండి. అంతేగాని ఇది ఒక వ్యక్తితో లేకపోతే అలా అని కదంటే మనకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఒక సిస్టంలో ఇలా జరుగుతుంది కదా, దాన్ని ఒక కామన్ మ్యాన్కి లింక్ చేసి అందులో వన్ ఆఫ్ ది విక్టిమ్ హీరోలాగా అనుకుని చేసింది కదండి. ఒక మంచి ఉద్దేశంతో చేసింది, అంతేగాని ఎవరినో టార్గెట్ చేసి లేకపోతే ఒకరిని ఎవరినో వేలేదు చూపించాలనో కాదు. సో అందులో హీరో కూడా ఇక్కడ ఎవరిని సర్కార్ వారి పాటలు ఎవరిని వేలేదు చూపించడు అసలు. అంటే అది నా ఫీలింగ్ అండి. జనరల్గా ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరంటే ఏపు లేనుడే. స్ట్రాంగ్ పర్సన్ అంటే అది వసూలు చేసినప్పుడు ఇంకా స్ట్రాంగ్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ అనమాట. అది ఫాదర్ చెప్పడం వల్ల ఆడికి నరనారన ఆ బుడ్డోడికి ఆ టైంలో అలా ఎక్కి సో ఆ బిహేవియర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది తర్వాత మహేష్ గారి రూపంలో. అవునండి, యా అంటే ఇది లైక్ అండి ప్రభావం అనేది పక్కన పెడితే అండి మనం సినిమా చూసేటప్పుడు అందరూ ఉంటారండి. బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు మనం ఎలాగైతే ఉంటామో ఆ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కట్టిన వాళ్ళు ఉంటారు, కట్టలేక కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు, ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళ హెల్ప్లెస్నెస్సే చూపించాం మనం అక్కడ. వాళ్ళు ఏదో వాంటెడ్లీ లైక్ పబ్లిక్ని చీట్ చేస్తున్నారని కానీ లేదంటే పబ్లిక్ని చేస్తున్నారని మనం ఎక్కడ డిస్కస్ చేయలే సినిమాలో. వాళ్ళ హెల్ప్లెస్నెస్ అంతే. సో వాళ్ళ హై అంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఇంకోటో ఇంకోటో లైక్ అది ఎలా మిస్యూజ్ అవుతుంది అనేది మనం జస్ట్ దీనికొని చేసుకున్న లైక్ డైలాగ్ రూపంలో కానీ సన్నివేశాల రూపంలో కానీ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైము దానికి రెమెడీగా నువ్వు మారి కట్టాలి. నువ్వు మారి కడితే నిన్ను చూసి ఇంకొకరు మారుతాడు, ఆయన చూసి ఇంకొకరు మారుతాడు అనే హోప్ అంతే. లైక్ అంటే మేము ఒక కామన్గా మ్యాన్గా అసలు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేము మేము, ఎందుకంటే లైక్ సిస్టమ్ మొత్తం మీ గుప్పిట్లో ఉందనేదే హీరో కూడా చెప్పేది చెప్తాడు. యా అవునండి అవును. అది మెసేజ్ కాదండి, అది ఒక లైన్ వెళ్ళడం కాదు. అది యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ రివోల్ట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఇంత వర్స్గా ఉంటుంది, సో అంతవరకు తెచ్చుకోవద్దు అని పబ్లిక్ని కట్టొద్దని చెప్పలే. వాళ్ళు రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే సో గవర్నమెంట్ చేతిలో కానీ ఎవరి చేతిలో కూడా ఏమి ఉండదు. సో పబ్లిక్ ఈజ్ ద సుప్రీం, సో వాళ్ళని అంతవరకు మీరు లాగొద్దు అని జస్ట్ అది చెప్పడమే తప్పితే అది హీరో ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ ఏం కాదు. కట్నాలు ఇన్స్పైర్ అయ్యి మేబీ తెలిపేది. హీరో కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న క్యారెక్టర్ కదండి, సో హీరో కూడా దాన్ని ఏమి ఎంకరేజ్ చేయడు. యా లేదు లేదండి, పాట పాట ఉంటే బాగుండు అనేది అది అంటే అదైతే నా నోటీస్కి రాలేదు. బట్ ఒక మ్యూజికల్ బ్రేక్ అయితే ఉందండి, అమ్మాయి అబ్బాయి ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మ్యూజికల్ బ్రేక్ ఉంది. సరాసర సర్కారు వారి పాట థీము మ్యూజికల్ బ్రేక్ ఉంది. ఇంకా అన్నిటికంటే ఇవన్నిటికంటే స్కై లెవెల్లో మా అమ్మ మహేషం ఉంది. సో అంటే కథని ఎత్తుకున్న కథని చెప్పాలండి, బలంగా చెప్తేనే
ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అడిగారు కదా అని పాటలు అవి పెట్టాయి అంటే ఏమయ్యా నువ్వు పెద్ద హీరోని పెట్టుకుని కథ అని చెప్పకుండా పాటలు మీద నడిపించాను మళ్ళీ. సో అంటే ఒక మంచి కథ దాన్ని అంతే బలంగా చెప్పగలిగితే లైక్ ఆడియన్స్లో కూర్చున్న ప్రతి ఒక్కరు అంటే నాకు వచ్చే మెసేజ్లు అన్నీ కూడా లైక్ అంటే ఒక ఐదారు సన్నివేశాల్లో టీయర్స్ వచ్చాయి, మా డాడీ గుర్తొచ్చాడు, లేకపోతే నేను పడుతున్నాను బస్సు ఇలాంటివన్నీ భలే అంటే బ్యాంక్ సెక్టర్లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేస్తూ పెద్ద పెద్ద లెటర్స్ మెసేజ్లు అవి మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. మీరు చేయలేదా? అందరికి ఉంటుంది సార్. నేను డిస్కస్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి, మీరు, నేను, నవీన్ గారు, రవి గారు, అంటే నేనేది అందుకే చెప్ప హీరో హోండా బైక్ ఉన్నవాడి నుంచి ఎవ్వరికైనా సరే ఇది అందరం ఆ పెయిన్ అది కట్టలేక మనం ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే కట్ట అది కాదండి, బట్ అంటే ఈ మనం ఇంత ఓపెన్గా ఇంత హానెస్ట్గా ఒక నేషన్ కోసం లేకపోతే ఒక సిస్టమ్ కోసం కట్టుబడి ఉన్నాం మనం. వేరే సమ్ అదర్ పీపుల్ ఇలా ఎందుకు లేరని ఒక చిన్న ఆలోచన అంతే. అవునండి, అంటే మరి పెయిన్ అలాంటిది కదా బేసిక్గా. వన్స్ అంటే సన్నివేశం మీరు చూసుంటే లైక్ అంటే వాడిన ఏదైనా కానీ 100% అక్కడ అలా మాట్లాడడం అనేది అది లైక్ అంటే అది ఏదండి అది అంటే పర్సనల్గా ఏం కాదు కదా. సినిమాలో అవన్నీ ఏంటంటే ఆ క్యారెక్టర్ మహి క్యారెక్టరు, కీర్తి క్యారెక్టరు, కళావతి క్యారెక్టరు ఏం మాట్లాడింది అనేదే మనకి ఇంపార్టెంట్ అండి. సో అయినా ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయిని అనింది యాక్చువల్గా. సో అబ్బాయి ఏమో అమ్మాయిని అనింది కాదు. సో అప్పటికే ఇంకా హీరో హట్ అయ్యి కిషోర్తో అంటాడు చూడవే దీని భాష ఎలా. అవునండి అవును అవునండి అవునండి అవును అవునండి. యా అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కారు వారి పాట అనేది లైక్ అంటే ఇంత మంచి కథని ఆయన చేయాలనుకోవడం సూపర్ స్టార్ గారు లైక్ అంటే అతను బాగా నచ్చి చేశారు. సో ఆయన క్యారెక్టరేషన్తో పాటు ఫన్ను, ఈ మిడిల్ క్లాస్ ఎమోషను, ప్లస్ నేను రిలీజ్కి ముందు కూడా చెప్పా అంటే ఈ కథలో నేను డిస్కస్ చేసేది ఆడిటోరియంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది, ఒక సెక్టర్ అనే కాదు. సో అది ఈరోజు సక్సెస్ అయింది. సో 100% ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ కిడ్స్ కూడా లైక్ అంటే చూడడానికి చాలా కంఫర్టబుల్గా మంచి ఫన్ కిషోర్ ఇద్దరి మధ్య ఉన్న ట్రాక్ కానీ లైక్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ. సో వాళ్ళు కూడా లైక్ అంటే ఇప్పుడు అందులో మనం డిస్కస్ చేసిన పాయింట్ అంటే ఒక మనం ఒక ఏజ్ కాబట్టి మనకు అర్థం అవుద్ది. సో వాళ్ళు కూడా ఒక ఆలోచన మొదలవుతుంది, అరే ఇలా జరుగుతుందా ఏంటి అనేది. సో ఇవన్నీ లైక్ ఇట్స్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. ఏదండి మంచి కాన్సెప్ట్ నేను ట్వీట్ చేశారండి, ఇప్పుడు చూసాను. అంటే అలాంటి అంటే ఆ రేంజ్కి మనం లైక్ మన మూవీ వెళ్ళింది రీచ్ అయింది అనేది డెఫినెట్గా ఆనందపడాల్సిన విషయం అండి. సో మంచి ఎక్కడున్నా సరే ఎవరైనా గుర్తిస్తారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం అంటే చేసే ప్రయత్నం మంచిగా ఉంటే ఎవ్రీవన్ విల్ రికగ్నైజ్. అది రవి గారు నవీన్ గారు చెప్పారా? లేదండి లేదండి, ప్రస్తుతానికి అంటే మనం ఈ క్యారెక్టర్లో మహేష్ బాబు గారిని ఉంచుకున్నాం కాబట్టి అంటే ఇక్కడ వరకు మనం అనుకున్నది సక్సెస్ అయ్యాం, గ్రాండ్ సక్సెస్. అంటే ఏదైతే బ్లాక్ బస్టర్ అవుద్ది అనే ఒక నమ్మకం రిలీజ్ ముందు నుంచి నేను ఉన్నాను, అది లైక్ ప్రీమియర్ నుంచి ఆ టాక్ వచ్చేసరికి లైక్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. డెఫినెట్గా అండి, డైరెక్టర్ గారు ఎవరంటే అంటే టూ ఎర్లీ కదండి, కొద్దిగా సేఫ్ అండ్ ఆప్షన్స్ చూసుకుని.
లేదా నవీన్ గారు మీ మీడియం నుంచి చెప్పడం ఇంకా నాకు, ఎందుకంటే మేము నైట్ నుంచి మేము కూడా కల్లా ఇంకా మేము ఇప్పుడే జస్ట్ దీనికోసం నేను ఆఫీస్కి రమ్మంటే చూద్దాం ఫర్దర్గా. అవును సార్, డెఫినెట్గా అండి. డెఫినెట్ ఏదే అంటే మనం బేసిక్గా అంటే నా కైండ్ ఆఫ్ నరేషను నేను లైక్ జగన్ గారి దగ్గర పూరి గారి దగ్గర నుంచి రావడం వల్ల అయితేనేవి నేను బేసిక్గా హాస్యాన్ని ఎక్కువ ఇష్టపడతానండి, ఆ హ్యూమర్ని ఎక్కువ ఇష్టపడతా నేను నా పాత సినిమాలన్నీ చూస్తే మీకు అర్థమవుతాను. సో ఈ చెప్పేదాన్ని కొట్టినట్టు కాకుండా పెట్టినట్టు చెప్తే బాగుంటుందని ఇంకా కోరుకుంటాను. 100% ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. మీరు అలా రాస్తే నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.